గైస్ ఈ వీడియోలో మనము అవీవ్ ప్రొఫైల్ మింట్ కోసమైతే ఈ వీడియో చేయబోతున్నాను సో ఈ వీడియోలో మనము డిస్కషన్ చేద్దాము సో అవిల్ ప్రో అవీవ్ ప్రొఫైల్ మింట్ కోసం మీరు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి సో మనము క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అవ్వచ్చు మన ట్విట్టర్లో అవ్వచ్చు ఇస్తూనే వస్తున్నాము బట్ చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వలేదు సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో నా కోసం జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి వాటిల్లో స్కోప్ ఎంత ఉంది మన ఫ్యూచర్కి అనేది తెలుసుకోవడానికన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ని మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం ఎవివ్ ప్రొఫైల్ మింట్ అనేసి వీళ్ళు మూడు టాస్కులు ప్రస్తుతానికి తీసుకొని వచ్చారు ఈ మూడు టాస్కుల్లో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకు కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట సో ఆ పాయింట్స్ ఎన్ని అయితే ఎక్కువగా ఎవరికి వచ్చి ఉంటాయో వాళ్ళు కేవైసీకి త్వరగా అర్హులు సో అందరికీ కేవైసీ రాదా అంటే అయినా రాదని కాదు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే త్వరగా కేవైసీ రావాలనుకుంటారో వాళ్ళు ఈ స్టెప్స్ అయితే చేయాల్సిందే సో వన్స్ కేవైసీ అయిపోయింది అంటే అయినా మీ యొక్క మైనింగ్ చేసిన టోకెన్స్ మీవి అని ఒక మార్క్ అయితే పడుతుంది సో దానికోసం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు మెటామాస్క్ ఉండాలి సో అందులో ఒక వ్యాలెట్ ఉండాలన్నమాట సో తర్వాత వచ్చేసి అర్బిట్రమ్ వన్ దీనికి సంబంధించిన ఇథీరియం అనేది మీరు ఎద్దిన ఎక్స్చేంజ్ నుంచి మెటామాస్క్కి అర్బిట్రమ్ నెట్వర్క్కి మూవ్ చేయాలి సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మూడోది ఎప్పుడు ఏ టైంలో ఎలా ఓపెన్ చేసుకోవాలి మనము అవి మింట్ కోసము లింక్ అనేది కూడా డిస్కషన్ చేద్దాం సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫటాఫట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి సో ఇక్కడ క్లియర్లీ చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ అవివ్కి సంబంధించి అప్డేట్ చూద్దాం చూడండి ఆగస్ట్ ముప్పై ఒకటి యూటీసీ పదమూడు అంటే ఆరున్నర ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం ఆరున్నర గంటలకి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక అర్ధ గంట ముందే వాయిస్ నోట్ ఇస్తాను చాలామందికి ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి ఈ వీడియో డెప్త్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఉన్నది నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చాను చూడండి అవివ్ డాట్ వరల్డ్ స్లాష్ అవివ్ అండర్స్కోప్ ప్రొఫైల్ స్లాష్ సో ఈ ఇదనమాట సో ఇక్కడ మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోవచ్చు మీరు లింక్ని కాపీ చేసుకొని మెటామాస్క్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి సో మెటామాస్క్ బ్రౌజర్లో ఓపెన్ చేసి అక్కడ నెట్వర్క్ బై డిఫాల్ట్ గిరియం కానీ కోర్ కానీ ఉంటే మీరు ఏం చేయాలి అర్బిట్రమ్ వన్కి మార్చుకోవాలి సో అది అందరికీ తెలుసు సో ఇక్కడ చూడండి టూ డేస్ అయితే ఇంకా టైం ఉంది ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు వన్స్ మీ లో ఓపెన్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఇస్తే అయినా మీరు ఏదైతే మీ యొక్క మైనింగ్ యాప్కి ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి సింపుల్గా ఇట్లా క్లిక్ చేసి ఇట్లా వస్తుంది ఈమెయిల్ ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ అంటే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది సబ్మిట్ చేసేది సబ్మిట్ అని కొట్టండి సో మీ యొక్క వ్యాలెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే అయినా అక్కడ కనెక్ట్ అయిపోతుంది సో ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఆప్షన్ అనే ఆప్షన్ రాలేదు సో ఇక్కడ చూడండి ప్రైజ్ జీరో ఇత్ ప్లస్ గ్యాస్ ఫీజు సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాము వీళ్ళకు మనము ఏదైనా ఫీజు సెండ్ చేయాలంటే లేదు కానీ ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా గ్యాస్ ఫీజు అనేది అవుతుంది సో ఇక్కడ గ్యాస్ ఫీజు అనేది మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట సో అంటే ఎంత ఉంటుంది అంటే కన్నా నాకు తెలిసి ఒక రూపాయ రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక ఐదు రూపాయలు లోపలే ఉంటుందన్నమాట సో అందుకోసమే మీకు ఈ ప్రొఫైల్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఈ ప్రొఫైల్ గురించి మళ్ళీ మాట్లాడదాము సో అందుకోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏదో ఒక ఎక్స్చేంజ్కి వెళ్ళండి సో నేను మొన్న బైనాన్స్లో చూపించాను ఇప్పుడు ఓకే ఎక్స్లో చూపిస్తున్నాను ప్రతి దాంట్లో అసెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఉంది ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డిపాజిట్ విత్డ్రాల్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం విత్డ్రాల్ చేయాలి ఇక్కడ నుంచి విత్డ్రాల్ చేయాలి ఫస్ట్ చూడండి విత్డ్రాల్ చేయాలంటే మీ దగ్గర యుఎస్డిటి ఉండాలి యుఎస్డిటి బయ మేము ఎలా బై చేయాలి అంటే అయినా మీకు బైనాన్స్లో పీ ట్రేడింగ్ ద్వారా ఎలా బై చేయాలి అనేసి చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి సో అలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే వన్ అవర్ టూ అవర్ క్లాసెస్ అవుతాయి కాబట్టి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి నా యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మైనింగ్ యాప్స్ని ఏ విధంగా మైనింగ్ చేయాలి ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి ఏ విధంగా మీరు విత్డ్రాల్ చేసుకోవాలి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అనమాట ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్కి ఏ విధంగా సెండ్ చేయాలి వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి అదేవిధంగా మీ యొక్క మైనింగ్ యాప్ నుంచి వ్యాలెట్కి సో ఇలాంటివి నేను నేర్పిస్తాను సో కొత్త వాళ్ళు రిమైనింగ్ ఉన్నవి ఖచ్చితంగా నేర్చుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర యూఎస్డిటీ మీ యొక్క వ్యాలెట్లో ఏదైనా మెటామాస్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఉంటే అయినా ఇక్కడికి సెండ్ చేసుకోండి లేదంటే బైనాన్స్లో పీటుపీ ట్రేడింగ్ ద్వారా ఇండియన్ కరెన్సీతో బై చేయండి అక్కడ నుంచి సో మీరు అక్కడే బై చేసేసి అక్కడే మీరు సేమ్ విత్డ్రాల్ ఆప్షన్ వెళ్ళొచ్చు వెళ్ళచ్చు లేదు అక్కడ నుంచి ఇది మూవ్ చేసుకుంటామంటే అయినా ఇక్కడేం చేసుకోవచ్చు ఎలా అయినా ఒకటే సో చూపిస్తాను చూడండి అసెట్స్లోకి వెళ్ళండి ప్రతి దాంట్లో ఇలాగే ఉంటుందబ్బా మీరు కావాలంటే బైబిట్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది అసెట్స్లో విత్ డ్రాల్ విత్డ్రాల్ ఎక్కడికి డైరెక్ట్గా మెటామాస్క్లో అర్బిట్రమ్ వన్ అనేసి నెట్వర్క్ చూస్ చేసి అక్కడ ఈథీరియం అడ్రస్కి పంపించాలి సో మీరు యుఎస్డిటి బై చేసిన తర్వాత సో సారీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సో మీరు ఇక్కడ యుఎస్డిటి సో యుఎస్డిటి నుంచి ఇథీరియం బై చేయాలి ఈటీహెచ్ సో ఇదంతా చెప్పుకుంటూ పోతే ఎక్కువ టైం అవుతుంది చూడండి ఈటీహెచ్ యూఎస్డిటి ఉంది అది మీరు ఒక వన్ డాలరో టూ డాలరో ఎంత మినిమం సెండ్ చేయాలని రూల్ ఉంటుందో అంత సె మీరైతే అయినా బై చేయండి వన్ డాలర్ టూ డాలర్ త్రీ డాలర్ సో ఆ విధంగా సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఇత్ అని టైప్ చేయొచ్చు లేదంటే ఇథీరియం అని చూపిస్తాను చూడండి ఈటీహెచ్ సో మీకు వీడియో అర్థం కాకుండా మళ్ళీ మళ్ళీ చూడండి ఇథీరియం సో మనకి ఇక్కడ ముఖ్యం ఇక్కడ చూడండి ఆన్ చైన్ అని సెలెక్ట్ చేసుకోండి సో మెటామాస్క్లో ఆర్బిట్రమ్ వన్లో ఇథీరియం అడ్రస్ అనేది ఇక్కడ పేస్ చేయాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి విత్ విత్డ్రాల్ నెట్వర్క్ అన్న చోట క్లిక్ ఇస్తే ఇథీరియం అని ఉంది సో ఇథీరియం కాదు మనము అర్బిట్రమ్ వన్ ఇత్ అర్బిట్రమ్ వన్ అని ఉంది సో దీనికి చాలా తక్కువ గ్యాస్ ఫీజ్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మూవ్ చేసేకి జీరో పాయింట్ వన్ డాలర్ అనమాట సో అది అతి తక్కువ గ్యాస్ ఫీజ్ కాబట్టి వీళ్ళు ఇలా పెట్టారు అర్బిట్రమ్ వన్ అని సెలెక్ట్ చేసేసి మీరు ఇక్కడ నుంచి ఎంత సెండ్ చేయాలో అంతా మీరు ఇక్కడ పెట్టేసేసి సో మినిమమ్ గ్యాస్ ఫీజ్ ఇంత అవుతుంది మీరైతే ఇక్కడ సెండ్ చేయొచ్చు సెండ్ అని ఆప్షన్ చేస్తే అయినా మీ మొబైల్ నెంబర్కి మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని మీరు అక్కడికి సెండ్ చేయొచ్చు సో ఈ ప్రాసెస్ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఫటాఫట్గా ఈ విధంగా సెండ్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్లో వచ్చేసి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ అని ఉంది ప్రతి ఒక్కరు మీకు ఒక నిక్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట హ్యాండిల్ అంటే ఇక్కడ ట్విట్టర్ హ్యాండిలో టెలిగ్రామ్ హ్యాండిలో కాదు యూనిక్గా కొత్తగా ఒక హ్యాండిల్ క్రియేట్ చేసుకోవాలి ఆ హ్యాండిల్ అనేది మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ముప్పై ఒకటో తారీఖున సాయంత్రం ఆరున్నర గంటలకు అనమాట సో చూడండి మింట్ అనేసి క్లిక్ చేయగానే ఇక్కడ మింట్ అని మీ యొక్క పాయింట్స్ అనేది యాడ్ అయిపోతే మీ యొక్క ప్రొఫైల్ అనేది మింట్ అవుతుంది అనమాట సో ఒకవేళ బయ్య ఎలాగో వచ్చేసావు ఇంకా ఒకసారి మెటామాస్క్ గాని చూపించాయి ఫటాఫట్ గా అంటే అది కూడా చూపిస్తాను చూడండి సో మెటామాస్క్ ఇది సో గైస్ దయచేసి చెప్తున్నాను మన టెలిగ్రామ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ లింక్ ఓపెన్ అవ్వలేదు అంటే మీకు లింక్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత సైట్ ఎర్రర్ అనేసి ఇక్కడ త్రీ లైన్స్ వస్తాయి దానిపైన క్లిక్ ఇచ్చి కాపీ యూఆర్ఎల్ అనేసి కాపీ చేసేసి మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ సర్చ్ బార్లో పేస్ట్ చేశారంటే మన ఛానల్ వచ్చేస్తుంది సో ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ ఇథీరియం కానీ కోర్ కానీ ఇట్లా ఉంటుంది మీరు ఏం చేయాలి అర్బిట్రమ్ వన్ అని నెట్వర్క్ యాడ్ చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ అర్బిట్రమ్ వన్ అని కనిపించలేదు బ్రదర్ అంటే ఇక్కడ కింద యాడ్ నెట్వర్క్స్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు సపరేట్గా ఏమి యాడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాపులర్ నెట్వర్క్స్లో కనిపిస్తుంది సింపుల్గా యాడ్ కావాలంటే అది యాడ్ అని కొట్టేయచ్చు సో అది మ్యాటర్ ఇక్కడ క్లిక్ ఇచ్చేయండి సో అర్బిట్రమ్ వన్ అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నాతో ఆల్రెడీ ఎయిట్ డాలర్స్ వరకు గల ఇథీరియం ఉంది ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి నేను చెప్పాను కదా ఈ అడ్రస్ ఇక్కడ సింపుల్గా కాపీ చేసుకోండి రిసీవ్ పైన క్లిక్ ఇచ్చేసి కాపీ చేసేసుకోండి ఇ కాపీ వేసుకొని అక్కడ నుంచి సెండ్ చేయండి సో ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ బ్రౌజర్ సెక్షన్ ఈడుంటుంది సో దీనిపైన క్లిక్ ఇవ్వండి సో ప్రతి ఒక్కరికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట సో నేను అన్ని నాకు కావాల్సిన ట్యాబ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోండింటానమాట మీరు అలా పెట్టుకోండి సో న్యూ ట్యాబ్ తీసుకొని నేను అక్కడ లింక్ ఇచ్చాను కదా అది ఇక్కడ పేస్ట్ చేయండి మీకు ఇలాంటి సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది ఐవీవ్ డాట్ వరల్డ్ డాట్ ప్రొఫైల్ సంథింగ్ వస్తుంది సో అది మీరు ఇక్కడ పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసేసి మీరు రెడీగా పెట్టుకోండి ఈ సింబల్ అనేది పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి సో ఇక్కడ మీరు ఎన్ని ట్యాప్స్ అన్న తీసుకోవచ్చు రెడీగా పెట్టుకుంటే నేను ఫలానా టైంలో ఇలా అని చెప్తాను అనమాట అప్పుడు వెంటనే ఓపెన్ చేసేసి ఆర్బిట్రమ్ నెట్వర్క్ ఉందో లేదో చూసుకొని ప్రొఫైల్ వచ్చేసి మీరు మింట్ చేయొచ్చు చూడండి తర్వాత సెక్షన్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అనేసి కనెక్ట్ చేయాలన్నమాట సో ఇది అనమాట పర్పస్ సో ఈ విధంగా ఉంటుంది నేను తిరిగి దిప్పి మళ్ళీ నా కోర్లకే పెట్టేసుకుంటాను సో అలా మనము ర్యాండమ్గా నెట్వర్క్స్ మార్చుకోవచ్చు సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఇది ఏ ఏ వ్యాలెట్స్ని మనకు సపోర్ట్ చేస్తుంది అనేది పెద్ద డౌట్ భయం ట్రస్ట్ వ్యాలెట్లో చేసుకుంటాం భయం ఏమో మెటామాస్క్లో చేసుకుంటాం అనేసి సో ఏదైనా ప్రాసెస్ ఒకటే ఇఫ్ ఇన్ కేసు ట్రస్ట్ వ్యాలెట్లో చేసుకున్నా కూడా మీరు నేను పెట్టిన లింక్ ఉంది కదా ఆ లింక్ అనేది ట్రస్ట్ వ్యాలెట్లో బ్రౌజర్లో పేస్ చేయాలి చూడండి మెటామాస్క్ ఉంది కాయిన్ బేస్ వ్యాలెట్ ఉంది ట్రస్ట్ వ్యాలెట్ బిట్ కీప్ ఉంది టోకెన్ ప్యాకెట్ ఉంది వ్యాలెట్ కనెక్ట్ ఉంది రైన్ బాగుంది ఇవి మాత్రమే వ్యాలెట్స్ ఇవన్నీ ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి మేము డిఫరెంట్ డిఫరెంట్ వేరే దాని నుంచి వెళ్తాము అన్న కూడా వెళ్ళండి బట్ మెటామాస్క్ నుంచి అయితే అయినా ప్రాసెస్ చెప్పాను అన్నింటిలో మాక్సిమం ప్రాసెస్ అయితే అదే ఉంటుంది సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మన టెలిగ్రామ్ ని అయితే ఫాలో అయిపోండి ఫటాఫట్గా అప్పుడే మీకు మొన్నడు అప్డేట్స్ తెలుస్తాయి సో ఈ ప్రొఫైల్ సెక్షన్ ప్రతి ఒక్కరు చేయాలంటే అది మీ ఇష్టం అనమాట చేశారు అంటే తొందరగా మీకు కేవైసీకి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేదు అంటే అయినా ఎట్టకేలకు అందరికీ కేవైసీ అయితే రిలీజ్ చేస్తారు సో ఈ కేవైసీతో పాటుగా ఈ టోకన్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ టాస్కుల్లో వాళ్ళ కేవైసీతో పాటుగా ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే ఉంటాయి లక్కీ అయితే ఇస్తారనమాట సో ఇది మ్యాటర్ సో ఇంకా మీకు ఏదైనా అప్డేట్ కావాలి అంటైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దిస్ ఇస్ యువర్ చందు